మీరు ఇంతమంది మామూలు దర్శక నిర్మాతలు హీరోస్తో వర్క్ చేశారు, ఎవరు మిమ్మల్ని ప్రేమించలేదా? ఎవరు వచ్చి మీకు చెప్పలేదా? అంటే ఇట్స్ న్యాచురల్ కదా, ఐ మీన్ ఎస్పెషల్లీ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఫిల్మ్ ఇండస్ట్రీ నాకు చాలా ఇన్ఫాచ్యుయేషన్స్ ఉండింది. లైక్ అంటే ఫస్ట్ టైం చిరంజీవి గారితో చేసినప్పుడు షో చిరంజీవి గారు అనుకునే, ఓ అసలు ఆయన ముందు నుంచడానికి సిగ్గుపడిపోతుండేదాన్ని, కూర్చోడానికి సిగ్గుపడిపోతుండే, అసలు మాట్లాడేదాన్ని కాదు. హిట్లర్లో అది అబిబి సాంగ్లో చిక్మంగళూరు చేసినప్పుడు ఐ షోడ్ హిమ్ ద ఫోటోగ్రాఫ్, మాట్లాడు సార్ నేను మీ ఫ్యాన్ ఇది అది అని అప్పుడు చెప్పా. అప్పుడు అందరూ వచ్చి అవునండి మీ ఫ్యాన్ అండి, ఎప్పుడు చూడు మీ గురించి మాట్లాడతారు కెమెరామ్యాన్ గారు అందరూ చెప్పేటప్పటికి అప్పుడు ఆయన మాట్లాడారు. ప్లస్ నాకు షారుఖ్ ఖాన్ అంటే ఇప్పటికీ ఇన్ఫాక్ట్ అంటే ఇప్పటికీ కూడా ఐ వాంట్ టు వర్క్ అ మూవీ విత్ హిమ్, నాట్ ఇన్ రాంగ్ వే బికాజ్ ఐ గాట్ ద బెస్ట్ గాయ్ ఇన్ మై లైఫ్. సో ఇప్పుడు లేదు, బట్ ఆ వర్కింగ్ అనేది వర్క్ చేయాల. ఒక యాడ్ నేను మిస్ అయ్యాను, పెప్సీ యాడ్ షారుఖ్ ఖాన్, బికాజ్ నేను కోకో కోలా యాడ్ చేసాబట్టి పెప్సీ కోకో కోలా పడదు. సో అందుకని ప్రపోజల్ చేస్తానండి, బట్ ఐ కాంట్ కీప్ ద సీక్రెట్స్, ఐ వెల్ సెటిల్డ్ నౌ. ఇట్ హ్యాపెన్స్ అండి ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, లైక్ బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మేము అంతమంది ముందు ఉంటాం కాబట్టి అది ఉండేది కాదు. మేబీ దే ఫీల్ వెరీ బోర్డ్ ఆఫ్ మీ, మేబీ సమ్ గైస్ మస్ట్ హావ్ స్టార్టెడ్ ద టాక్, బట్ నేను చాలా బోరింగ్ అని ఆమె బోరింగ్ అని వదిలేస్తుంటారు. సో ఎక్కడ మీకు మూలాలని ఎక్కడ ఉన్నాయి? రూట్స్ అని తెలుగు ఇంట్లో ఉన్నాయా? రూట్స్ చూస్తే మలయాళం రూట్స్ ఉందండి. సర్గం అది నా లైఫ్ లోనే కెరియర్ లోనే ఒక టర్నింగ్ పాయింట్. తెలుగు అమ్మాయిగా ఫీల్ అవుతారా? తెలుగు అమ్మాయిగా ఎమ్మటే ఆకటాడు, ఎందుకంటే మీ పెళ్లికి తమిళనాడు ముఖ్యమంత్రి కూడా వచ్చి అప్పగింతలు కూడా పెట్టారని అనుకుంటారు. తెలుగు అమ్మాయిని కాబట్టి తిరుపతిలో చేస్తున్నాను. నాకు చిన్నప్పుడే మా అమ్మగారు మొక్కుకున్నారంటే మా అమ్మాయికి పెళ్లి అంటే జరిగితే తిరుపతిలోనే అని చెప్పి, సో ఆమె పట్టు తిరుపతిలోనే పెళ్లి చేయాలి. కానీ నాకు చాలా సంతోషం ఏంటంటే చాలా సాంప్రదాయంగా జరిగింది పెళ్లి మొత్తం. పెళ్లి నేను సినిమాలో కూడా అనుకునేదాన్ని, ఇలా నా పెళ్లి జరుగుతుందా అని, ఏదో అవసరంగా చేసేస్తారా అది అని ఎప్పుడు అడుగుతుండేదాన్ని. ఏ పెళ్లి సీన్ వచ్చినా కూడా ఇలా జరుగుద్దా అని, కానీ అక్కడ నిజమైన అంతకన్నా బాగా జరిగింది. సో అందరు కూడా అంటున్నారండి, మేమే పెళ్లికి వచ్చిన వాళ్ళ కన్నా ఇంటి నుంచి ఫోన్ చేసిన వాళ్ళు, మేము ఇది లైవ్ గా చూస్తున్నాము, అక్కడ వచ్చిన వాళ్ళు పాపం చూడలేకపోయారు జనాల్లో. అట్లా అందరూ అన్నారు, మేము టీవీలో చూస్తున్నాం కదా, సాక్షి టీవీలో చూస్తున్నాం, ఇది నువ్వు ఇలా వస్తున్నావు కూర్చున్నావు. కానీ పెళ్లికి మీరు పేరు పేరున మీ ఊరు వాళ్ళ అందరినీ పిలిచారని చెప్తుంటారు. చిన్నప్పుడు ఎవరెవరిని పిలిచారు పేరు పేరున? కొంచెం నాలుగు పేరున అంటే అండి, నేను మా స్కూల్ వాళ్ళని పిలిచానండి. ఇక్కడ చెన్నైలో అట్కిన్సన్ హై స్కూల్ చదివాను. టీచర్స్ అంటే అందరూ నాకు అడ్రస్ దొరకలేదండి, తెలిసిన వారికి ఫ్రెండ్స్ వరకు పిలుచుకున్నాను, వాళ్ళ ద్వారా పంపించాను. చెన్నైలో చదువుకునే స్కూల్ ఇంటి పక్కన టెంపుల్ ఉంది, ముప్పతమ్మ టెంపుల్, అక్కడ పూలు అమ్ముకునే అమ్మాయిని పిలిచాను, టెంపుల్ వాళ్ళని పిలిచాను. పూలు అమ్ముకునే అమ్మాయి ఎందుకు స్పెసిఫిక్ గా? బికాజ్ ఐ టేక్ ఫ్లవర్స్ ఫ్రమ్ హర్. నా స్కూల్ నుంచి ఆ అమ్మాయి దగ్గర ఫ్లవర్స్ తీసుకునేదాన్ని. ఆర్టిస్ట్ అయ్యాక కూడా అక్కడ వెళ్ళి అమ్మాయిని ఫ్లవర్ తీసుకు. ప్లస్ మా ఇంటి ముందు జ్యూస్ షాప్ వాళ్ళు ఎప్పుడు రెడీమేడ్ జ్యూస్ అంటే ఫోన్ చేస్తే దే విల్ సెండ్ మీ, షుగర్ లేకుండా నేను అడిగే జ్యూసెస్ అన్ని. జ్యూస్ ఐస్ క్రీమ్ షాప్ అతను, మళ్ళీ బేకరీ అతను, నాకు టచ్ ఉన్న వాళ్ళందరినీ నేను పిలిచాను. మా మేకప్, మా హెయిర్ డ్రెస్ వాళ్ళు, నా దగ్గర పని చేసిన ఫస్ట్ స్టాఫ్ అందరూ అందరినీ పిలిచాను. మీకు తృప్తిగా జరిగింది? నాకు ఇప్పుడు ఫిలిం కన్నా వీళ్ళందరూ వచ్చి అక్కడ లైక్ ఫ్యామిలీ అందరూ వచ్చి వాళ్ళు చేసిన నాకు సంతోషం.